స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేడి ఉక్కపోతల మూలంగా ఒంట్లోంచి నీరు లవణాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. కాబట్టి ఎండాకాలంలో ఉప్పు ఎక్కువగా తినాలని చెబుతూ ఉంటారు చాలా మంది. ఈ నమ్మకంలో నిజమెంత? డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ వేసవి విసిరే పంజా ఇది. వడదెబ్బ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. వడదెబ్బను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతుంటాయి. సహజంగా ఎండల వేడిని తట్టుకునేందుకు మన శరీరం చెమట రూపంలో నీటిని బయటకు పంపి తనను తాను రక్షించుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎండల తీవ్రతను నియంత్రించే వ్యవస్థ మన శరీరంలో విఫలమైనప్పుడు మనిషి అపస్మారకంలోకి వెళ్ళటం, అసలు చెమటలు పట్టకపోవటం, తలపోటు, వాంతులు, తీవ్రమైన జ్వరం లాంటివి వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనినే వడదెబ్బ తగిలిందని చెబుతాం. వడదెబ్బ అనేది మనం చాలా సాధారణంగా ఈ వేసవికాలం వింటుంటాం. వడదెబ్బ అంటే ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ అంటుంటాం. అంటే మన శరీరంలో టెంపరేచర్ ఎప్పుడు కూడా 98.4 98.6 ఫారెన్హీట్ దగ్గర, డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. చలికాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, ఎప్పుడైనా మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు ఒకే దగ్గర ఉంటుంది అన్నమాట. ఎండ ఎక్కువైనప్పుడు అంటే మన బాడీ కంటే బయట ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన బాడీని ఒక నిశ్చితమైన అంటే ఒక స్టేబుల్ బ్లడ్ టెంపరేచర్ ఉండటం కోసం మన శరీరంలో ఎన్నో ప్రత్యేకమైన రసాయన చర్యలు, తర్వాత ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ఉదాహరణకు మనం ఎండకు పోయినప్పుడు వెంటనే చెమట ఎక్కువగా పోస్తుంది. ఎందుకంటే చెమట ఆవిరైనప్పుడు మన శరీరం చల్లబడుతుంది. దాని ద్వారా ఈ మన శరీరం చల్లబడి మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర ఉంటుందన్నమాట. ఎండ ఎక్కువైనప్పుడు మన బాడీలో ఉన్న నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఆ నీరు వెంటనే మనం రిప్లేస్ చేసుకుంటున్నాం. నీరు లవణాలు తాగుతూ ఉండాలి. ఇలా తాగినప్పుడు నీరంతా ఇంకిపోయి మన శరీరం చల్లబడే ప్రక్రియ ఆగిపోతుంది. ఎందుకంటే శరీరంలో నీరు చాలా ఇంకిపోతుంది కాబట్టి అప్పుడు మన బాడీ టెంపరేచరు చాలా ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ అవుతుందంటే మన శరీరంలో ఉన్న ప్రోటీన్స్, లైపోప్రోటీన్స్, ఫాస్ఫోలిపిడ్స్ అనే ప్రత్యేకమైన పదార్థాలన్నీ కూడా కరిగిపోయి అన్ని ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. విపరీతమైన ఎండల్ని తట్టుకోలేనప్పుడు ఈ వడదెబ్బ తగులుతుంది. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధి ఉన్నవారు, మద్యం ఎక్కువగా సేవించే వారిలో, ఇంకా మధుమేహం, హైబీపీ, స్థూలకాయలు, అసలు వేడిని తట్టుకోలేని వారిలో ఈ వడదెబ్బ ఎక్కువగా తగిలే ప్రమాదం ఉంటుంది. సరైన మోతాదులో నీటిని తీసుకోకుండా ఎండల్లో తిరిగినప్పుడు వడదెబ్బ తగలటం చూస్తూ ఉంటాం. వడదెబ్బ తగిలినప్పుడు మనిషిలోని ప్రధాన అవయవాలన్నీ పనిచేయటం మానేస్తాయి. దీంతో మనిషి విచిత్రంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకువచ్చి చల్లని పానీయాలు ఇస్తూ శరీరాన్ని తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకురావటానికి ప్రయత్నించాలి. వడదెబ్బ లక్షణం కనపడగానే మొట్టమొదలు ఆ వ్యక్తిని చల్లని ప్రదేశానికి తరలించాలి. అంటే చెట్టు కిందకో ఒక రూమ్లోకో వెంటనే తరలించాలి. ఆ వ్యక్తి ఒకవేళ బిగుతు దుస్తులు ధరిస్తే ఆ దుస్తులు వెంటనే తీసేయాలి. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి మనం వెంటనే ఆ వ్యక్తి ఒళ్ళు మొత్తం కూడా నీటితో స్ప్రే చేయాలి, తుడవాలి. ఫ్యాను లేదా విసనగలు ఉపయోగించి ఆ నీరు ఆవిరేటి చూస్తూ ఉండాలి. నీరుతో చూస్తూనే ఉండాలి. ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి యొక్క టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అంటే వడదెబ్బ తీవ్రంగా ఉన్నప్పుడు చంకల్లో, అదేవిధంగా పొట్ట గజ్జల్లోనూ ఐస్ గడ్డలు పెడుతూ ఉంటారు. అదే కొంతమంది నీటిలో పూర్తిగా వ్యక్తిని ముంచుతూ ఉంటారు. సో ఇది కాకుండా వెంటనే ఒకవేళ వ్యక్తి కాన్షియస్గా ఉంటే, స్పృహలో ఉంటే ఆ వ్యక్తికి లవణాలతో కూడిన ద్రవాలు బాగా ఇస్తూ ఉండాలి. అపస్మార స్థితిలో ఉన్నప్పుడు అంటే పేషెంట్ కోమలో ఉన్నప్పుడు కానివ్వండి, స్పృహ సరిగా లేనప్పుడు నోటి ద్వారా ద్రవ పదార్థాలు ఇవ్వకూడదు.
ఎందుకంటే అలా ఇచ్చినప్పుడు ఆ దెబ్బలు ఒక్కొక్కసారి పొట్టలోకి పోకుండా, అంటే జీర్ణాశయంలోకి పోకుండా లంగ్స్లోకి వెళ్ళి న్యూమోనియా వచ్చే అవకాశం. కాబట్టి పేషెంట్ స్పృహ లేకపోతే నోటి ద్వారా ఏ ఆహారం కూడా ఇవ్వకూడదు. ఎంత త్వరగా ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి కానివ్వండి, ఆసుపత్రికి తరలిస్తే అంత మంచిది. ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన వైద్యం ఇవ్వగలరు. అదే కొంతమంది వడదెబ్బ తగిలినప్పుడు టెంపరేచర్ బాగా ఉంటుంది, అంటే వ్యక్తి యొక్క ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది.